లేదన్నా కాదన్నా తెలియదన్నా నాకు అస్సలు నచ్చదు. నేనోసారి కాదన్నా లేదన్నా తెలియదన్నా నన్ను మళ్ళీ అడిగితే నాకు కూడా అస్సలు నచ్చదు. గోరా, నా భాష వాడికి అర్థం కానట్టుంది, వాడికి అర్థమయ్యే భాషలో చెప్పు. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి. సిటీలో ఎవడికి కాలినా నాకు కాల్ చేస్తారు, అదే నాకు కాలిందనుకో ఇలా ఉంటుంది. చావు ఏదో ఒక రోజు అందరి దగ్గరకు వస్తుంది, కానీ నేను రోజు దాని దగ్గరికి వెళ్ళి వస్తుంటాను. సో నన్ను బెదిరించడానికి ట్రై చేయకో. వాడేం చెప్పాడో నాకు తెలియదు, తెలిసినా నీకు చెప్పను. ఇంకొక్కసారి నన్ను గెలికేవనుకో. ఏం బాబు, ఆ రోజు అమ్మాయి కోపంగా వెళ్ళింది కదా, మళ్ళీ ఏమైనా మాట్లాడిందా? మొన్న రాత్రి ఇంటికి వెళ్తుంటే కరెక్ట్ గా 12 వచ్చి వెళ్ళింది. ఏంటిది, మీకు అర్థమైందా? సరిగా వినిపించలేదు బాబు. రికార్డ్ బిన్నే, మొన్న రాత్రి ఇంటికి వెళ్తుంటే 12 అయింది. అయ్యో, అదేమో మధ్యలో పాయింట్ మాత్రం వినిపించలేదురా. 12 వచ్చింది, మళ్ళీ ఏమైంది? పోలీసులు పంపిద్దా, రౌడీలను పంపిద్దా, ఏమైంది? అర్థం కావట్లేదు బాబు. నైట్ ఇంటికి వెళ్తుంటే మళ్ళీ రాత్రి
ఇంటికెళ్తుంటే కరెక్ట్ గా 12:30 అయింది. అయ్యో చూడండి, మీకేమైనా అర్థమైందా? ఏం లేదా పిచ్చి మొహమా, మొన్న రాత్రి ఇంటికెళ్తా ఉంటే దారిలో అయిందంట. మళ్ళీ వచ్చి చూసండి సంగతి. బావే నానా జై, అది ఏం జరిగిందో సరిగా వినిపించలేదురా? అది కాదు పిన్ని, తెలుగులో చెప్పు. తెలుగులోనే చెప్పా. మొన్న రాత్రి ఇంటికెళ్ళానా? చెప్పరా ఏం జరిగింది? మొన్న రాత్రి ఇంటికెళ్తుంటే మొన్న రాత్రి ఇంటికెళ్తుంటే తనకు అనిపించింది రేపు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడమంది, ఒకవేళ వాళ్ళ నాన్నకి నేను నచ్చితే తర్వాత మిమ్మల్ని ఇద్దరిని తీసుకుని వెళ్తాను. సరేనా, నేను వస్తా మరి.